పండుతాయి. మరి సమస్య ఏముంది? ఇంకా సమస్య ఉంది. సమస్య పండించిన పంటలకు, ఎందుకంటే కోటి ఎకరాలకు రాబోయే 1.5-2 సంవత్సరాల లోపు నీళ్ళు అందుతాయి కాబట్టి, అద్భుతమైన పంటలు పండుతాయి కాబట్టి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలి. పంటలు ఎటువంటి అటే వేయకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజన జరగాలి. ఏది పండియానో అదే పండియాలి. ఆ ప్రకారంగా మనం పండిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోవాలి. దీనికి నేను ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేస్తున్నాను. మహిళా సంఘాలు, మహిళా గ్రూపులు ఉన్నాయి, ఐకేపీ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలం కావాలి. ఇప్పట్లా కాదు, రేపు ప్రతి తాలూకాకు 1, 2, 3 ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి కేంద్రాలు వస్తాయి, ఆ పరిశ్రమలు వస్తాయి. ఐకేపీ ఉద్యోగులు ఎవరైతే 5,000-6,000 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులు అయిపోతారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జీవో తీసి వాళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులు తయారు చేస్తాం. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇంగ్లీష్లో చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఎక్కడ ఏ పంట పండుతుందో ఆ పంటను అక్కడనే ప్రాసెస్ చేసి వాల్యూ యాడ్ చేసి దాన్ని బ్రహ్మాండంగా మార్కెట్కి పంపిస్తారు. స్థానికంగా కావచ్చు, దేశంలో కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, పంపిస్తారు. అటువంటి సుమారు 150-200 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు మన తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో రాబోతూ ఉన్నాయి. ఐకేపీ మహిళా గ్రూపులే వాటిని నిర్వహించబోతా ఉన్నారు. ఈరోజు ఐకేపీలో ఉన్న 5,000-6,000 మంది ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులై వాటి అన్నింటిని కూడా నిర్వహణ చేస్తారు. మీ అందరికి తెలుసు, కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టుబడతాడు. ఈరోజు ఏది తీసుకోవాలన్నా కల్తీ, కారం పొడి కొనుక్కుందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, నూనెలు కొందామంటే కల్తీ, చివరికి పాలు కల్తీ చేసే దుర్మార్గులు కూడా పుట్టుకొచ్చినారు. అందుకోసం ఒక 5-6 వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసి అద్భుతమైన పథకం నేను తీసుకొని వస్తాను. రైతులకు గిట్టుబాటు ధర రావాలి. రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడు పోవాలి. ఎక్కడో నెత్తి మీద పెట్టుకొని పోయి అమ్మడం కాదు, ఏ ఊరుకు ఆ ఊర్లోనే అమ్మకాలు అయిపోవాలి. ఐకేపీ మహిళా గ్రూపులే ఆ ధాన్యం అంతా కొనుగోలు చేయాలి. అది మిర్చి కావచ్చు, అల్లం కావచ్చు, పసుపు కావచ్చు, కాటన్ కావచ్చు, వరి కావచ్చు, వడ్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఏదైనా సరే కొనాలి. ఎక్కడ ఏ పంట ఎక్కువ పండుతుందో దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మహిళా సంఘాలు ఐకేపీ వాళ్ళు నిర్వహిస్తారు. అది తయారైన తర్వాత టమాటాలు ఎక్కువ పండితే సాస్ తయారు చేస్తారు, ఇంకో పదార్థం తయారు చేస్తారు, ఆలుగడ్డలు ఎక్కువ పండితే చిప్స్ తయారు చేస్తారు. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, క్రాంతి రావాలంటే, విప్లవం రావాలంటే ఎక్కడి నుంచో రాదు, ఆకాశం నుంచి రాదు, అమెరికా నుంచి రాదు, మన సంఘం నుంచి, మన సమాజం నుంచి మనమే నేర్చుకోవాలి. ముంబాయి నగరంలో, బాంబే నగరంలో ధారవి అని చెప్పి ఒక మురికివాడ ఉంది. ధారవి అని చాలామంది పేద ప్రజలు నివసిస్తారు. అక్కడ ఒక మహిళ చైతన్యవంతురాలు పేద మహిళలను జమ చేసి ఒక సంఘం కట్టి ఒక పాపడ్ తయారు చేసేటువంటి యూనిట్ తయారు చేసింది. ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్. టీవీలలో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, పాపడే తయారు చేసేది. కానీ అది ఎంత పాపులర్ అయిందంటే ఇండియాలో ఈరోజు 1,176 కోట్లు ఆ కంపెనీ టర్నోవర్. అంటే చిన్న ఒక మహిళ స్టార్ట్ చేస్తే అంత పెరిగి మొత్తం దేశవ్యాప్తంగా అద్భుతంగా అనేక 100,000 మహిళా గ్రూపులకు అది అన్నం పెడతా ఉంది. మన రేషన్ డీలర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మా కడుపు నిండుతలేదని, కమిషన్ చాలతలేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు. రైతులు పండించే పంటలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఈ ఐకేపీ ఉద్యోగులు నిర్వహించి తయారు చేసి ప్రతి గ్రామంలో మన రేషన్ డీలర్ల ద్వారానే కల్తీ లేనటువంటి మేలైనటువంటి అన్ని సరుకులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. సైన్స్ కూడా చెప్తా ఉంది, ఏ ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ ప్రాంత ప్రకృతిలో, ఆ ప్రాంత గాలిలో, ఆ ప్రాంత భూమిలో, ఆ ప్రాంత నీళ్లతో పండే పంటలు తింటే బలిష్టంగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అదంతా కూడా చాలా పెద్ద పథకం. ఇందులో ఐకేపీ ఉద్యోగస్తులు బాగుపడతారు, రేషన్ డీలర్లు బాగుపడతారు, రైతులకు బ్రహ్మాండంగా గిట్టుబాటు ధరలు వస్తాయి, మొత్తం అంతా కూడా ఒక అద్భుతమైన పథకం రూపకల్పన జరుగుతూ ఉంది. అంటే తెలంగాణను బాగు చేసుకునే క్రమంలో ఒకప్పుడు ఎట్లయితే అపనమ్మకాలు ఉండెనో వాటిని మనం చాలా వరకు పటాపంచలు చేసినాం. ఈరోజు చిన్న ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అతి ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రం ఇండియా మొత్తంలో తెలంగాణ ఒక్కటే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది స్టోరీ కాదు, వాస్తవం. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయలే.
ట్రాఫిక్ కానిస్టేబుల్కు రిస్క్ అలవెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఏదైతే రిస్క్ ఉంటుంది, వాళ్ళ ఊపిరితిత్తులు పాడైతాయి, పొద్దాక గ్యాసు పెట్రోలు డీజిల్ కంపుతోని, కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని 30% బేసిక్ అలవెన్స్ ఇచ్చి రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మహారాష్ట్రలో ఆ మధ్య మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు సమ్మె కూడా చేసినారు, పక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తూ ఉంది కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు మహారాష్ట్రలో సమ్మె చేసినారు. మహారాష్ట్రలో ధర్మాబాద్ అనే తాలూకా, మేమంతా తెలంగాణ రాష్ట్రంలో చేరుతాం, మమ్మల్ని దానిలో కలుపుని అని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మొత్తం ఇండియానే ఆశ్చర్యపడే విధంగా మనం ముందు పోతూ ఉన్నాం. ఆర్థిక పెరుగుదల మన రాష్ట్రానికి కూడా సొంత ఆదాయం ఉంటుంది. ఇండియాలో మనం 1 ఉన్నాం 4 సంవత్సరాలుగా, పుట్టుడే అద్భుతంగా ఉన్నాం. 17.17% మన రాష్ట్రం యొక్క ఆర్థిక పెరుగుదల వరుసగా 4 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం కూడా 17.83 మనం ముందుకు పోతా ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నా. సంపద పెరుగుతూ ఉంది, ప్రతి సంవత్సరం 10 నుంచి 15,000 కోట్లు అదనపు రాబడి వస్తూ ఉంది. ఆ సంపద పేదలకు పంచుతూ ఉన్నాం. మీరందరు గమనించినారు, ప్రభుత్వం యొక్క వైఖరి చూడాలి. ప్రతి ఒక్క పని కాదు, అన్నం మొత్తం బిస్కం అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తాం. కళ్యాణ లక్ష్యం పథకం పెట్టినాం, పెట్టినప్పుడు నేను భయపడ్డా ఇవ్వగలుగుతామా లేమా, ఎన్ని పెన్నులు అవుతాయి, ఎంత డబ్బు అవుతుంది అంచనా లేదు. కాబట్టి 51,000 పెట్టుకున్నాం, 51,000 ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి మాత్రమే పెట్టుకున్నాం. సంపద పెరిగింది, వచ్చే సంవత్సరం దాన్ని 75,000 చేసుకున్నాం. మరింత సంపద పెరిగింది, విశ్వాసం పెరిగింది, ఎస్ పేదలకు ఇవ్వగలుగుతామని దాని 116,000 చేసుకున్నాం. ఎట్టెట్ల సంపద పెరిగిందో ఆ పెరిగిన సంపద మింగలే, దిగమింగలే, కుంభకోణాలు లంబకోణాలు చేయలే, అవినీతి పాలు చేయలే, ఆ విధంగా పేదలకు పంచినాం కాబట్టి పేదలకు సంతోషపడతా ఉన్నారు. చివరికి ఉస్మానియా దవాఖానలో, గాంధీ దవాఖానలో, హైదరాబాద్ నిమ్స్లో చచ్చిపోతే అనాథల్లాగా పీనులను పారేసే పరిస్థితి. ఇలా పరమపద వాహనాలు పెట్టి పేదలు చనిపోతే వాళ్ళ ఇంటికాడ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా దించొచ్చే ఆలోచన కూడా మనం చేసినాం. ముసలివాళ్ళు నడితే చెప్తారు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పి ముసలమ్మలంతా చెప్తా ఉన్నారు. బీడీ కార్మికులు ఎవరు చూడలే, వాళ్ళ బతుకులు ఎవరు పట్టించుకోలే, ఎవరు ఆలోచన చెయ్యలే. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, ఎన్నికల్లో వాగ్దానం చేయలే, కానీ వాళ్ళ పరిస్థితి దిగజారుతున్నది కాబట్టి, వాళ్ళ పనిచేసే పద్ధతి కూడా తగ్గుతున్నది కాబట్టి వాళ్ళ కడుపులు నింపాలని ఆలోచన చేసి 1,000 రూపాయలు ఇచ్చినాం. వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాల ఆసరా పెన్షన్లు 1,000 రూపాయల నుంచి 2016 పెంచుతున్నాం. పేదల బతుకులకు భరోసా కల్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. వికలాంగులకు 1,500 నుంచి 3,016 రూపాయలు వాళ్ళకి అందించబోతాం. లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా నెల నెల టెన్షన్గా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రాష్ట్రం యొక్క సంపద పెంచడం అంటే తానా తందానంటే కాదు, తమాషా చెప్తే కాదు, స్టోరీలు చెప్తే పెరగదు. కడుపు కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, అవినీతి లంచాలు తీసుకోవద్దు, అవినీతికి పాల్పడద్దు, అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. నేను ఒక చిన్న మాట చెప్తా, నేను చెప్పేది నిజమైతే వీళ్ళిద్దరిని కూడా సరొక 100,000 గెలిపించాలి. నేను చెప్పే మాట అబద్ధమైతే వాళ్ళకి డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి, 2 పనులు చేయాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట, నిజం ఉండాలి, ధైర్యం ఉండాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు ఎవరెవరైతే అడ్డం పొడవు మాట్లాడుతున్నారో, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారో, అవాకులు చెవాకులు పేలుతున్నారో, వాళ్ళే రాజ్యం చేసినారు ఇక్కడ. 10 సంవత్సరాలలో ఉసుకే అంటాం మన ఊర్లలో, ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంత, 9,56,00,000. ఏది 10 ఏళ్లలో 10 జిల్లాల తెలంగాణలో. ఈరోజు 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,57,00,000 కోట్ల రూపాయలు. యాడికెళ్ళి వచ్చా మరి, నేనేమన్నా మాయా మచ్చింద్రా చేస్తున్నా? ఏం చేయలేదు, దొంగతనం అరికట్నం గంతే, విచ్చలవిడి స్మగ్లింగ్ అరికట్నం 50% అయింది, ఇంకా 50% ఉన్నది. ఈ పని చేసింది ఎవరో కాదు, గనుల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే, మీ మంత్రి మీ ఎమ్మెల్యేనే ఈ పని చేసిందని మనవి చేస్తూ ఉన్నా. దుర్మార్గమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది,
ఆనాడు మీరు 10 ఏళ్లలో 10 కోట్ల ఆదాయం లేకపోతే ఈరోజు 4 ఏళ్లలో 2057 కోట్ల ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి పెంచినాం. అంటే 5 ఏళ్లలో 10,000 కోట్లు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది రాబోయే రోజులలో. పెరిగితే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమవుతుంది? ఇంకో రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం, ఇంకా పెంచుకుంటాం, పేదలకు ఇంకా సేవ చేస్తాం, రైతులకు ఇంకా సేవ చేస్తాం. ఆ బాటలో మనం పోతా ఉన్నాం. అందుకే ఈరోజు ఇండియాలో ఎక్కడ లేని పథకాలు అమలు జరుగుతున్నాయంటే తెలంగాణలో కష్టపడి సిన్సియర్గా పని జరుగుతుంది కాబట్టి, చిత్తశుద్ధం జరుగుతుంది కాబట్టి జరుగుతూ ఉంది. మిషన్ భగీరథ ఎప్పుడన్నా కలగనమా? మన ఇంటింటికి నల్లా వస్తాను అనుకున్నామా? మన జన్మల ఎండాకాలం వచ్చిందంటే మానేరు కూడా ఎండిపాయ్, దుమ్మురేగిపాయ్. ఎండాకాలం వస్తే ఆ భగవంతుని గారికి ఆ బాధ. ఇంకొక నెల అయితే కంప్లీట్ అయిపోతుంది స్కీము. తర్వాత ప్రతి ఇంటిలో ఇవాళ ఇంట్లో వాళ్ళకే బ్రహ్మాండంగా నల్లాలో ప్రతిరోజు నీళ్లు వస్తాయి. దాంట్లో ప్రతిరోజు మీకు కేసీఆర్ కనిపించాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. మిషన్ కాకతీయ చేసుకున్నాం. కాకతీయ రాజుల పుణ్యమాని 75,000 చెరువులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాశనం చేసినారు. భూగర్భ జలాలు అడగంటి పోయినాయి. 800 ఫీట్లు వేయాలి బోర్ అంటే దానికి కరెంటు రాదు, పంట ఉండదో ఉండదో తెలియదు. అనేకమైన బాధలు పడ్డాం. ఈరోజు ఒకటి 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 చేసుకుంటూ వృత్తిపాలను నిలబెట్టుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. నాకు రిపోర్ట్ వచ్చినది ఇవాళ పొద్దున్నే వచ్చినది. నేను బయలుదేరే ముందు చూసిన ఇక్కడ కేటీఆర్ కానీ రమేష్ కానీ దాదాపు 80% ఓట్లు వాళ్ళకే పడుతున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తా ఉంది. నేను మీతో ఒకటే మాట కోరుతా ఉన్నా, సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినాయి కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలే. ఇంకా కావాలి, ఇంకా మిగిలి ఉన్నది. అపరల్ పార్క్ రావాలి. ప్రతి చేనేత కార్మికునికి 25-30 వేల జీతం వచ్చే పరిస్థితి రావాలి. ప్రతి చేనేత కార్మికుని ఇంట్లో ఉండే మహిళలు అపరల్ పార్కులో వాళ్ళే దానికి ఓనర్స్ కావాలి. రెడీమేడ్ దుస్తులు అమెరికా మార్కెట్లో అమ్మేటువంటి సిరిసిల్ల తయారు కావాలి. అది నా కళ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వేములవాడ నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి వస్తూ ఉన్నాయి నీళ్లు. వస్తూ ఉంటే ఇప్పుడు మిడ్మానేర్లో నీళ్లు చూసి నా గుండెలు బాగా సంతోషమైంది. సముద్రంలా కనపడతా ఉంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక ప్రాజెక్టు కట్టానంటే నిర్వాసితులు ఉంటారు, తప్పకుండా వాళ్ళను కూడా ఆదుకునే ప్రయత్నం అన్ని విధాలుగా చేద్దాం. భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి కొద్దీ వాళ్ళని కూడా కాపాడదాం. 10 మంది కోసం వాళ్ళ భూములు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కష్టపడరు కాబట్టి వాళ్ళని కూడా హృదయపూర్వకంగా ఆదుకుందామని మనవి చేస్తూ ఉన్నా. కేసీఆర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. నేను తెలంగాణ ప్రజల యొక్క పొత్తుల సద్దిని అందరూ కూడా తినవచ్చు, అందరూ అనుభవించవచ్చు. నాకెవరు శత్రువు లేరు. నన్ను అద్భుతంగా పెంచి ఈ స్థాయికి పెంచిన వాళ్ళు మీరున్నారు కాబట్టి అవి చెప్పా. నాగయ్య గారు మీరు చాలా చైతన్యం ఉన్నోళ్ళు ఇక్కడ చాలా ఆగన్న చెప్తున్నాడు. కాళేశ్వరం మీద పెట్టిన కేసులు చంద్రబాబు సంగతి వాడు చెదల మొక్క వాణి మొక్క నేనేం చెప్ప పోదాకా చెప్పి చెప్పి మీరే బ్రహ్మాండం కొట్లాడతారు ఇక్కడ. నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా నేను ఇంకో కాన్స్టిట్యూన్సీకి పోయి మళ్ళా ఇంటికి కూడా తిరుగు ప్రయాణం కావాలి. సిరిసిల్లని ఎక్కువ మాట్లాడితే మరి మా సంగతి ఏందని ఎల్లారెడ్డి వాళ్ళు నా మీద పంచాయతీ పెడతారు కాబట్టి ఎక్కువ టైం లేదు. మీరు చాలా నాకు ఒకటే ఒక సంతోషం, ఈరోజు ఆత్మహత్యలు ఆగినాయి. నేను చాలామంది చేనేత కార్మిక నాయకులతో మనవి చేస్తూ ఉన్నా, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో ఆత్మహత్యలు పునరావృతం కావద్దు. ఇంకా ఏమైనా చేద్దాం, అద్భుతంగా ముందుకు పోదాం. నేను ఈసారి అంతా కూడా కొంత డబ్బులు ఇచ్చినాం. వేములవాడ పుణ్యక్షేత్రానికి ఒక 30-40 ఎకరాల స్థలం సమకూర్చినాం. కానీ యాదగిరిగుట్ట మీద ఎక్కువ దృష్టి పెట్టినాను. వచ్చే టర్మ్లో వేములవాడ దివ్యక్షేత్రాన్ని కూడా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని మనవి చేస్తూ ఉన్నా. ఫైనల్గా కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జన్మల కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఆ రాజరాజేశ్వర స్వామి దయ, ఆయన పేరిటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఆ స్వామివారి దయతోని ఈ ప్రాంతం అంతా నేను వచ్చే సంవత్సరం ఈ టైంకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతోని ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతోని కలకలలాడుతూ ఉంటే నా జీవితానికి అంతకన్నా గొప్ప కోరిక వేరే లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ఏకోన్ముఖంగా టీఆర్ఎస్ అభ్యర్థులను సిరిసిల్లలో రామారావును వేములవాడలో రమేష్ బాబును పెద్ద ఎత్తున గెలిపించాలి. మీ ఎంపీ గారు లేరు పాపం, ఆయన నేనే ఢిల్లీకి తోలినాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనికి తోలినాం. కాబట్టి బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించి కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను మరొక్కసారి గుండెల నిండా ఎగిరవేయాలని చెప్పి
మీ అందరినీ కోరుకుంటూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.